Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది విజయసాయి రెడ్డి సత్త. ఒక్క దెబ్బకి అందరి నోళ్లకు తాళం. విజయసాయి రెడ్డి ఆడిటర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి నడి వయసులో వచ్చినా బాగానే అవపాసన పట్టేశారు. ఆయనకు పార్టీలో ఎన్నో పదవులు ఉన్నాయి, అలాగే ప్రభుత్వంలో కూడా అనేక పదవులు ఉన్నాయి. ఇక ఆయన్ని జగన్కి దూరం చేయాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రివర్స్ షాట్స్తో వాటిని తుత్తునియలు చేసి విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉన్నారు. ఆయన్ని ఉత్తరాంధ్ర రాజకీయాల నుంచి కదల్చాలని, సొంత పార్టీ నుంచి బయట పార్టీల వరకు అంతా కూడా ఒకటిగా చేరి అలుపెరగిన పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అంతకంతకు రాటు తేలుతున్నారు. విజయసాయిరెడ్డి ఒక్క షాట్ కొడితే అటు సొంత పార్టీతో పాటు ఇటు విపక్షం కూడా దారికొచ్చేసింది. పార్టీలో సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని హఠాత్తుగా వైసీపీలో తప్పించి ఏమీ కాకుండా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీ నేతల తోక జాడింపునకు చెక్ పెట్టేశారు. అదే దూకుడు, అదే సాన్నిహిత్యం, జగన్తో అదే బంధం అని అక్షరసాక్షిగా నిరూపించేశారు. జగన్ విజయసాయిరెడ్డి చెప్పిన మరుక్షణం కొయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వైసీపీలో ఎవరూ కిక్కురమనడం లేదు. విజయసాయిరెడ్డికి ఎక్కడా బలం లేదని, జగన్ వద్ద అసలు విలువ లేదని భ్రమపడిన వారికి ఇలా వన్ షాట్ మెనీ బాట్స్ అన్నట్లుగా విజయసాయిరెడ్డి చేసి చూపించారు. మరోవైపు తన పరోక్షంలో వైసీపీలోకి దూకేద్దామని భారీ స్కెచ్ గీసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నో ఛాన్స్ అని చెప్పేసిన నేతగా కూడా విజయసాయిరెడ్డి చాణక్యం చూపించారు. సడన్గా గంటా మేనలుడి భూభాగవతం తెర మీదకు రావడం, కేసులు అరెస్టులు వంటివి చకచకా జరిగిపోయాయి. వీటి వెనుక విజయసాయిరెడ్డి మాస్టర్ బ్రయన్ ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఈ దెబ్బకు గంటాకు ఆయనను పార్టీలోకి తెద్దామనుకుంటున్న వారికి విజయసాయిరెడ్డి గట్టి ఝలక్ ఇచ్చేశారు. దాంతో ఉత్తరాంధ్ర వైసీపీలో ఆయనకిప్పుడు ఎదురు లేకుండా పోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖలో దందా బ్యాచ్ అరాచకాలు ఒక్కలా లేవు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తూ భూమిని చాప చుట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి విజయసాయిరెడ్డి గట్టిగా చెక్ పెడుతున్నారు. తనవారు పరవారు అని చూడకుండా ఎవరు చేసినా దందాకు ఇక చెల్లు చీటీ రాస్తున్నారు. దందాలు చేయాలనుకుంటే వైసీపీ ఏలుబడిలో అసలు కుదిరే వ్యవహారం కాదని కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ పరిణామాలతో విశాఖ నగరవాసుల్లో విజయసాయిరెడ్డి ప్రతిష్ట పెరిగింది. అదే సమయంలో జగన్ వద్ద కూడా ఆయనకు మరింతగా పలుకుబడి పెరిగింది అంటున్నారు. ఇక గంటలాంటి వారిని పార్టీలోకి తెచ్చి సాయిరెడ్డిని సైడ్ చేద్దామని ఎత్తులు వేసిన వారు విజయసాయిరెడ్డి వీరవ్యవహారం చూసి చిత్తవుతున్నారు. ఈ మొత్తం పరిణామాలు జగన్కి తెలుసు కాబట్టే సాయిరెడ్డి మాటకు ఆయన విలువ ఇస్తున్నారని కూడా వైసీపీలో అంటున్నారు.